హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కంపారిజన్ సో సాటర్డే వచ్చింది సాటర్డే అంటే మన ఛానల్లో గివ్ అవే సో మనం గివ్ అవే గురించి మాట్లాడుకునే ముందర ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను లాస్ట్ టైం చాలామంది గ్లీమ్ లింక్లో ఎలా పార్టిసిపేట్ చేయాలి ఏం చేయాలి అని చాలామంది అడిగారు సో వాళ్ళు అడిగిన వాళ్ళకి అందరికీ చెప్పాము రూల్స్ వీడియో అనేది పెడుతున్నాం చూడండి కొంచెం గివ్ అవే ఛాలెంజ్ క్వశ్చన్స్ అడిగే ముందర అని రూల్స్ వీడియో అని చెప్పి చాలామంది క్లియర్గా చెప్పాం అయినా సరే వాళ్ళు మాకు అర్థం కాలేదు కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అని అన్నారు సో అందుకని చెప్పేసి ఈసారి మనం గివ్ అవే ఛాలెంజ్ కండక్ట్ చేసే ముందరే అసలు రూల్స్ ఏంటి ఎలా పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి చెప్తున్నాం సో ఏంటి అంటే యాజ్ యూజువల్ లాస్ట్ టైం అంటే ప్రీవియస్గా పార్టిసిపేట్ చేసిన మెంబర్స్ అందరికీ తెలిసిందే కాకపోతే కొత్తగా కొంత మెంబర్ కొంతమంది జాయిన్ అయితే ఐ మీన్ సబ్స్క్రైబ్ అయితే చేశారు సో వాళ్ళ కోసం అనేది ఈ వీడియో ఈ వీడియో రూల్స్ వీడియో సో ఒకసారి చూడండి సో మన స్క్రీన్ ముందర మనకి ఇక్కడ మన ఛానల్ పేజ్ అయితే కనిపిస్తుంది సో తెలుగు కంపారిజన్ ఛానల్ అని ఉంది కదా వీడియో సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది మెయిన్ వీడియో అనుకోండి అంటే గివ్ అవే ఛాలెంజ్ వీడియో అనుకోండి సో గివ్ అవే ఛాలెంజ్ వీడియో అనుకున్నప్పుడు కిందకి మనం స్క్రోల్ చేస్తే డిస్క్రిప్షన్లో మనకు ఒక లింక్ ఉంటుందని చెప్పాం సో యాజ్ యూజువల్గా ఇప్పుడు కూడా డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాం సో ఆ లింక్ని మీరు ఒకసారి క్లిక్ చేయండి సో ఆ లింక్ని క్లిక్ చేస్తే అది రీడైరెక్ట్ అవుతుంది సో ఇలా ఎలా ఉంటుంది మనకి పేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది డెమో కోసం చూపిస్తున్నాం కాబట్టి డెమో అని పెట్టాము సో ఇలా ఉంటుంది మనకి సో ఇక్కడ ఇక్కడ ఏం చెప్తున్నాడు వన్ వే టు ఎంటర్ వన్ వే టు ఎంటర్ ఏంటి అంటే సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్ అన్నాడు సో సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్ అంటే టెన్ పాయింట్స్ వస్తాయి అన్నాడు సో ఇక్కడ టోటల్ ఎంట్రీస్ చూడండి ఒకసారి టోటల్ ఎంట్రీస్ అండ్ జీరో ఉంది ప్రజెంట్ సో ఇది ఎండింగ్ టైం సో ఇప్పుడు ఎంతసేపట్లో ఈ ఛాలెంజ్ అనేది అంటే ఈ గేమ్ అనేది ఎండ్ అవుతుంది అనేది చెప్తున్నారు సో మనం ఏం చేయాలి అంటే సింపుల్ ఇక్కడ ఏం చేయక్కర్లేదండి జస్ట్ ఇక్కడ సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేయాలి సో దీని మీద క్లిక్ చేయగానే మనకి కింద ఒక డ్రాప్ డౌన్ వచ్చింది ఇక్కడ ఏం అడుగుతున్నాడు లాగిన్ విత్ మీరు యూట్యూబ్ ట్విట్టర్ ఫేస్బుక్ దేనితో అయినా లాగిన్ అవ్వచ్చు లేదు అనుకుంటే కనుక మీరు ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ అండ్ ఈమెయిల్ అడ్రస్ ఆ మూడు ఇచ్చి కూడా లాగిన్ అవ్వచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను చూడండి డెమో అని ఇచ్చాను అండ్ ఇక్కడ కూడా డెమో అని ఇచ్చా సో ఇక్కడ నేను ఒక మెయిల్ ఇస్తున్నాను డెమో ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ సో ఇక్కడ కంటిన్యూ ప్రెస్ చేస్తున్నాను చూడండి కంటిన్యూ ప్రెస్ చేశాను సో కంటిన్యూ ప్రెస్ చేసిన తర్వాత అది రీడైరెక్ట్ అవుతుంది పేజ్ సో యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ లాగ్డ్ ఇన్ అని వచ్చింది సో ఇప్పుడు ఒకసారి చూడండి సబ్స్క్రైబ్డ్ యూట్యూబ్ ఛానల్ అని ఉంది కదా ఇక్కడ సబ్స్క్రైబ్డ్ యూట్యూబ్ ఛానల్ మీద మళ్ళీ ప్రెస్ చేస్తున్నాను నేను సో ప్రెస్ చేశాను సో ప్రెస్ చేయగానే అది మనకి మన పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది అంటే మన యూట్యూబ్ ఛానల్కి రీడైరెక్ట్ అవుతుంది సో మన యూట్యూబ్ ఛానల్ రీడైరెక్ట్ అయినప్పుడు మనం సింపుల్గా ఇక్కడ ఏం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఇక్కడ సో సబ్స్క్రైబ్ చేసుకోవాలి సో నేను ఆల్రెడీ సైన్ ఇన్ అయిన లేను సైన్ ఇన్ లైన్ లేను కాబట్టి ఇక్కడ సైన్ ఇన్ అని అడుగుతుంది ఇక్కడ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఒక్కసారి బ్యాక్ వెళ్ళి చూడాలి సబ్స్క్రైబ్ అయిపోయిన తర్వాత సో ఇక్కడ ఏమైంది ఆల్ స్టెప్స్ కంప్లీటెడ్ యువర్ ఎంట్రీ సార్ టెన్ అని వచ్చింది సో ఇది ఇలా ఇలా మీరు పార్టిసిపేట్ చేయాలి ఈ లింక్లో ఈ లింక్ ద్వారా మీరు పార్టిసిపేట్ చేసిన తర్వాత మీకు ఎంట్రీస్ అనేది వస్తాయి సో ఎంట్రీస్ వచ్చిన తర్వాత మనం మళ్ళీ పేజ్లోకి వెళ్ళిపోయి కింద మనం ఎప్పుడు చెప్పినట్టే కింద కమెంట్ సెక్షన్లో మనం కమెంట్ చేయాలి ఏమని కమెంట్ చేయాలి వన్ సెకండ్ ఇది రీడైరెక్ట్ అవుతుంది సో ఇక్కడ పేజ్ వచ్చేసింది మళ్ళీ సో ఇక్కడ మళ్ళీ మనకి పేజ్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి ఇక్కడ యాజ్ యూజువల్గా కమెంట్ బాక్స్లో మనం ఓకే కమెంట్ చేయడానికి సైన్ ఇన్ అడుగుతుందండి సో సైన్ ఇన్ లేకుండా మనం ఇక్కడ సైన్ ఇన్ చేయలేము సో సైన్ ఇన్ చేయట్లేదు కాబట్టి మనకి అవ్వట్లేదు సో మీరు యాజ్ యూజువల్గా ఏం చేయాలి అంటే ఇక్కడ కమెంట్ ఏం అడుగుతాం అంటే ఇక్కడ ఫైవ్ క్వశ్చన్స్ అడుగుతాం కదా ఆ ఫైవ్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అండ్ మీ ఈమెయిల్ అడ్రస్ మీ ఈమెయిల్ అడ్రస్ కలిపి కమెంట్ చేస్తే మేము ఆ ఇమెయిల్ అడ్రస్తో మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాక ఉంటుంది సో మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి ఏ ఏం చేయాలి అంటే మనం మనం రేపొద్దు మేము రేపొద్దున వీడియో పెడతాం కదా ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఈ లింక్ ఎలాంటి లింక్ ఒకటి ఉంటుంది ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీరు ఇక్కడికి రీడైరెక్ట్ అవుతారు సో మనం ఆల్రెడీ కంప్లీట్ చేస్తాం కాబట్టి ఆల్ స్టెప్స్ కంప్లీటెడ్ అని వచ్చింది బట్ కంప్లీట్ చేయకపోతే కనుక కంప్లీట్ అని ఇక్కడ కంప్లీట్ చేయమని వస్తుంది యాజ్ యూజువల్గా ఇక్కడ నేను ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అని టైప్ చేశాను కదా ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అని టైప్ చేసినప్పుడు అక్కడ మీరు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అని టైప్ చేయకుండా డైరెక్ట్గానే లాగిన్ అవ్వాలనుకుంటే మీ యూట్యూబ్ అకౌంట్తో లాగిన్ అవ్వచ్చు లేదంటే మీ జీమెయిల్ లేదంటే మీ ట్విట్టర్ ఏదైనా అకౌంట్తో లాగిన్ అవ్వచ్చు సో లాగిన్ అయిన తర్వాత మనం సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్ అని ఉన్న ఆప్షన్ ఉంటుంది కదా దాని మీద క్లిక్ చేస్తే మనం పేజ్కి మళ్ళీ రీడైరెక్ట్ అవుతాం సో రీడైరెక్ట్ అయినప్పుడు ఇక్కడ కమెంట్ బాక్స్లో మనం మేము అడిగే ఫైవ్ క్వశ్చన్స్కి మీ ఆన్సర్స్ అండ్ మీ ఈమెయిల్ అడ్రస్ జెన్యున్ ఇమెయిల్ అడ్రస్ కాంటాక్ట్ అవ్వడానికి మేము కాంటాక్ట్ అవ్వడానికి సో ఇది చేసి కమెంట్ చేయాలి కమెంట్ చేస్తే మేము అంతే దట్స్ ఇట్ అక్కడతో మీ పార్టిసిపేషన్ అయిపోయింది సో ఒకసారి మళ్ళీ క్లియర్గా అర్థమైనట్టుంది మీకు సో అదే చెప్తున్నాను ఎవరైతే సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ అన్సబ్స్క్రైబ్ చేస్తారో అంటే కొంతమంది అనుకుంటున్నారు చాలామంది చేశారండి ఇలాగా అలాంటి కొందరే చేశారు అందరూ అని చెప్పను కొందరు వాళ్ళు ఏంటంటే సబ్స్క్రైబ్ చేసి ఛాలెంజ్ అయిపోగానే అన్సబ్స్క్రైబ్ చేసేస్తున్నారు అంటే సబ్స్క్రైబ్ చేస్తున్నారు కమెంట్ చేస్తున్నారు మనకి పాయింట్స్ వచ్చేసినాయి కదా ఇక్కడ టెన్ పాయింట్స్ వచ్చేసినాయి కదా మనం ఎంట్రీస్ అయిపోయినాయి అని అనుకుంటున్నారు బట్ ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ లేటెస్ట్గా తెచ్చింది ఏంటి అంటే లాస్ట్ టైం అలా చేసినా సరే మీకు ఎంట్రీస్ అనేవి ఉండే కానీ ఇప్పుడు ఎంట్రీస్ అనేది అలా ఉండట్లేదు జెన్యున్గా వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తేనే ఖచ్చితంగా ఇక్కడ టెన్ పాయింట్స్ అనేది వస్తాయి ఒకవేళ అన్సబ్స్క్రైబ్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అన్సబ్స్క్రైబ్ చేశారు చేసేసినప్పుడు ఏమవుతుందంటే మీరు మళ్ళీ ఎంట్రీస్ చూసుకుంటే మీ ఎంట్రీస్ చూసుకుంటే జీరో అని ఉంటుంది ఖచ్చితంగా జీరో అయిపోతుందండి ఇప్పుడు నేను ఇక్కడ అన్సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయలేదు కాబట్టి మీరు చూపించలేకపోతున్నాను సో సబ్స్క్రైబ్ చేసి ఎవరైనా అన్సబ్స్క్రైబ్ చేస్తే ఖచ్చితంగా ఈ ఎంట్రీస్ అనేది జీరో అయిపోతాయి సో ఆ పని మాత్రం చేయొద్దండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఛానల్లో మీకు మంచి మంచి వీడియోస్ ఉంటాయి ఆ వీడియోస్ మీ ఆ వీడియోస్ చూడండి సో చూసి ఆ వీడియోస్ యొక్క ఆన్సర్స్ మీరు కమెంట్ బాక్స్లో మీ ఈమెయిల్ అడ్రస్తో పాటు కమెంట్ చేయండి సో అది రూల్స్ వీడియో సో రూల్స్ వీడియో అందరికీ అర్థమైందనుకుంటున్నాను ఈసారి రూల్స్ వీడియో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది సో ఎవరికైతే అర్థం కాలేదని లాస్ట్ టైం అన్నారో అండ్ ఎవరైతే కొత్తగా జాయిన్ ఐ మీన్ సబ్స్క్రైబ్ అయ్యారో వాళ్ళు ఒకసారి రూల్స్ వీడియో క్లియర్గా చూడండి అండ్ పార్టిసిపేట్ చేయండి సో ఇప్పుడు మనం వివే క్వశ్చన్స్ అడగాలి కదా సో లెట్స్ గెట్ స్టార్టెడ్ సో ఫస్ట్ క్వశ్చన్ ఛానల్లో చేసిన హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ బ్లూటూత్ ఇయర్ఫోన్స్ ప్రొడక్ట్ నేమ్ ఏంటి సెకండ్ క్వశ్చన్ ఛానల్లో చేసిన టెక్ న్యూస్ టూ టాపిక్స్ ఏంటి థర్డ్ క్వశ్చన్ ఛానల్లో చేసిన రెడ్మీ అన్బాక్సింగ్ మోడల్ నేమ్ ఏంటి ఫోర్త్ క్వశ్చన్ ఛానల్లో చేసిన పీసీ కాన్ఫిగరేషన్ ప్రైస్ ఎంత ఫిఫ్త్ క్వశ్చన్ ఛానల్లో చేసిన ఐఫోన్ అన్బాక్సింగ్ మోడల్ నెంబర్ ఎంత సో ఇవి గాయస్ ఫైవ్ క్వశ్చన్స్ సో ఈ ఫైవ్ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్స్ మీ ఇమెయిల్ అడ్రస్తో పాటు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి సో ఒకసారి క్లియర్గా రూల్స్ వీడియో చూడండి క్లియర్గా రూల్స్ వీడియో చూసి అప్పుడు పార్టిసిపేట్ చేయండి సో లాస్ట్ టైం లాగా గ్లీమ్ లో పార్టిసిపేట్ చేసి కమెంట్ చేయకుండా అండ్ కమెంట్ చేసి గ్లీమ్ లో పార్టిసిపేట్ చేయకుండా ఉండకండి సో ఈసారి క్లియర్గా ఒకే వీడియోలో పెట్టడం జరిగింది అంతా సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను అండ్ ఈ వీడియోలో మనం లాస్ట్ టైం చెప్పాను లైవ్ లైవ్ చేసినప్పుడు ఏమంటే ఏంటి అంటే టాప్ ఆ టాప్ త్రీ అను అని తీద్దామని బట్ ఏంటి అంటే అసలు కమెంట్ అనేది చాలామంది తక్కువగా చేస్తున్నారు కదా సో అందులో టాప్ ఫైవ్ టాప్ టాప్ త్రీ తీయడానికి ఉండట్లేదు సో ఈ వీడియో అనేది ఒకసారి రెస్పాన్స్ చూద్దాం అనుకుంటున్నాం సో ఈ వీడియోలో మ్యాక్సిమం నెంబర్స్ పార్టిసిపేట్ చేస్తే కనుక నెక్స్ట్ వీడియో నుంచి టాప్ ఫైవ్ టాప్ త్రీ తీద్దాం అనుకుంటున్నాం బట్ ఒకసారి మీరు పార్టిసిపేషన్ అనేది మీ చేతుల్లో ఉంది సో ఈసారి కూడా సింగిల్ విన్నర్ అయితే ఇద్దాం అనుకుంటున్నాం సో ఈసారి విన్నింగ్ అమౌంట్ కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండ్ ఈ ఛాలెంజ్ అనేది ఈసారి వన్ వీక్ పెడదాం అని అనుకుంటున్నాం ఎందుకంటే చాలా మందికి టైం దొరకట్లేదు వన్ డే అంటే సో ఈ ఛాలెంజ్ అనేది వన్ వీక్ అంటే ఇవాళ సాటర్డే కదా ఈ సాటర్డే ఛాలెంజ్ అనేది స్టార్ట్ అయింది వచ్చే ఫ్రైడే ఈ వెంటనే తీయడం జరుగుతుంది ఐ హోప్ అందరూ పార్టిసిపేట్ చేస్తారని అనుకుంటున్నాను అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా ఇంకా చూడాలి అనుకుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ టిల్ దెన్ సైనింగ్ ఆఫ్